రోజు లాటరీ ద్వారా కస్టమర్స్కి ఫస్ట్ ప్రైజ్ని అలాగే వెళ్ళి అలాగే రెండో ప్రైజ్గా వాషింగ్ మిషన్ని ఇవికాక ఇంకా 10 నుంచి 16 వరకు గ్యాస్ స్టవ్ల ప్రైజెస్ని ఇవ్వటం జరిగింది. తెనాలి పరిసర ప్రాంతంలో మొదటిసారిగా వర్ధన్ మార్ట్ అన్నీ ఒకే చోట దొరికే విధంగా పెద్ద షాపులు ఏర్పాటు చేసి సూపర్ అవుతుంది. తెనాలి ప్రజలకి చుట్టుపక్క ప్రాంతం ఉన్న ప్రజానికానికి హోల్సేల్కి కానీ రిటైల్కి కానీ కొనుక్కునేదానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన వర్ధన్ మార్ట్ 2వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా మన వ్యాపారాన్ని తెలంగాణ అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత ప్రజానికానికి ఒక మంచి మాల్ లాగా మంచి సూపర్ బజార్ లాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకు విషయం చూద్దాం. ఈ సందర్భంగా వర్ధన్ మార్ట్ సూపర్ మార్కెట్ 2nd యానివర్సరీ సందర్భంగా కస్టమర్స్కి లక్కీ ట్రిప్ ఎట్లా తీయడం, దానికి పెద్దది శాసనసభ్యులు శివకుమార్ గారిని అట్లానే నగర టౌన్ వైసీపీ నాయకులు శ్రీనివాస్ గారిని అదేవిధంగా సాధు ప్రతాపు రమేష్ గారు మరియు వారి సమక్షంలో లక్కీ ట్రిప్ ఎట్లా తీయడం, తెనాలి పట్టణంలోనే ఇంత పెద్ద సూపర్ మార్కెట్ ఉందని నేను ఇదే అనుకుంటా ఉన్నా. మరి ఈ సూపర్ మార్కెట్ రమేష్ గారు సంవత్సరానికి బిజినెస్ డెవలప్ అవ్వాలని ఆ విధంగా భగవంతు ఆశిస్తుండాలంటే